తిరిగి మీ మధ్యకు రావటానికి దెయ్యమా దైవమా అన్న అంశాన్ని మీ ముందు చెప్పడానికి వీలు కల్పించినటువంటి దాతలైన వారందరికీ మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మరోసారి చెల్లిస్తున్నాం. దేవుని పిల్లలారా, మరి ఈ కార్యక్రమంలో దయాను గురించిన కొన్ని వివరాలు ప్రపంచానికి తెలియనివి, క్రైస్తవ్యం ఎరుగనివి, ప్రబోధించాలన్న ఆలోచనతో ఈ కొత్త అంశాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాం. దయ్యం గురించిన తెలుసుకోవలసిన అవసరత మనకి ఏంటండి అని బహుశా మీరు అనేక మందిలో అపోహ ఉండొచ్చు. నిజమే, ఎప్పుడు కూడా ఒక మైనస్ గురించి ఆలోచిస్తేనే ప్లస్ అన్నది మనం కరెక్ట్గా చేయగలం. తప్పు అనే దాని గురించి మనం ముందుగా తెలుసుంటేనే ఆ తప్పు జరగకుండా రైట్ అన్నది మనం తప్పనిసరిగా చేయగలం. కనుక ఈ రెండు రూపాలు మానవుడు ఎరుగుట ఎంతైనా అవసరం. ఒక రూపాయి తీసుకోండి, నాణ్యం కానివ్వండి, కరెన్సీ కాగితం కానివ్వండి, ఒక బొమ్మ, ఒక బొరుసు. బొమ్మ లేకపోయినా రూపాయికి విలువ లేదు, బొరుసు లేకపోయినా రూపాయికి విలువ ఉండదు. కనుక ప్రతిదానికి రెండు ముఖాలు తప్పనిసరిగా మనం తెలుసుకోవటం ఈ సందర్భంగా అవసరం. దేవుడు 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 అన్న ఈ లోకానికి అసలు దయ్యం అంటే ఎలా ఉంటుందో, దాని స్వభావ లక్షణాలు ఏ రీతిగా ఉంటాయో అన్నది మీకు తెలియకపోతే ఏది దయ్యం లక్షణం, ఏది దేవుని లక్షణం, ఎవరు దయ్యం ఎవరు దేవుడు అన్నది మీకు తెలియకుండానే పోతుంది. ఈ భయంకరమైన ఈ పరిస్థితి ఇక ముందు భవిష్యత్తులో మీ ముందు ఉండకుండా ఉండాలి అంటే మేము కోరుకునేది ఒకటే, దయ్యం గురించి బైబిల్ చెప్పిన అనేక రహస్యాలు మీ ముందు పెడతాను. ఎందుకంటే దయ్యాన్ని గురించి వివరించే ప్రాథమిక పాఠశాలలు కానివ్వండి, దయ్యాన్ని గురించి వివరించే కాలేజెస్ కానివ్వండి, హై స్కూల్స్ కానివ్వండి, విశ్వవిద్యాలయాలు కానివ్వండి, లేక దాని గురించి వ్రాయబడిన గ్రంథాలయాలు, గ్రంథాలు ఉన్న గ్రంథాలయాలు కానివ్వండి, దేవాలయాలు కానివ్వండి, ప్రపంచంలో మనకు కనిపించవు. ఎందుకంటే దాని గురించిన వివరణ పబ్లిసిటీ ఇచ్చే ఏ రకమైన పరిస్థితులు ప్రపంచంలో లేకపోయినప్పటికీ దాని ప్రభావం ప్రపంచం మీద విపరీతంగా ఉందండి, మన అందరిపైన ఉందని చెప్పడంలో సందేహం లేదు. దేవుని గురించి అయితే ఎన్ని దేవాలయాలు, ఎన్ని విద్యాలయాలు, ఎన్ని మందిరాలు, ఇలా మనం ఆలోచించుకుంటూ పోతే ప్రపంచంలోని ఎన్ని మతాలైతే ఉన్నావో అన్ని మతాలలో ఉన్న దేవుళ్ళు గురించిన వివరణలను గుర్చిన గ్రంథాలు మరి లక్షల కోట్ల సంఖ్యలో ఉంటాయేమో అని నేను అనుకుంటున్నానండి. అయినా దేవుని గురించి ఇంత తెలిసి ఉన్న ఆ సమాజం మరి దేవునికి కాకుండా దయ్యానికే లోబడి బ్రతుకుతుంది అనటానికి నేటి ప్రపంచ పరిస్థితిని మనం చూస్తుంటే మనకు అర్థమైపోతూ ఉంటుంది. చూడండి, ఈరోజు ప్రపంచంలో ఎన్ని పుణ్యక్షేత్రాలు, ఎన్ని పవిత్ర స్థలాలు, ఎన్ని దేవాలయాలు, ఎన్ని కోట్ల మంది ప్రజలు భక్తులుగా మారిపోతున్నారు. మరి ఇవన్నీ చూస్తుంటే వీధికి ఎన్నో దేవాలయాలు, వీధిలో ఎన్నో భక్తి భజనలు, వీధిలో ఎన్నో మందిరాలు కనబడుతూ ఉంటాయి. ఏ నోట చూసినా దేవుని మాట, ఏ ఇంటి చూసినా దేవుని ఫోటో. మరి ప్రపంచంలో దేవుని గురించిన భయం ఇంత సమాజంలో ఉన్నప్పుడు మరి ఈ న్యాయస్థానాల్లో ఒకసారి మీరు ఆలోచించండి, ఈ కోర్టుల్లో లేక ఆ పోలీస్ స్టేషన్లో తగాదాలు చూడండి. భక్తి భావన అనేది ప్రపంచంలో పెరుగుతున్నప్పుడు భక్తిని గురించినటువంటి సందర్భాలు ప్రపంచ మానవాళిలో చోటు చేసుకున్నప్పుడు తప్పులు ఎందుకు జరగాలి మీరే చెప్పండి. తప్పు ఎందుకు జరగాలి? పోలీస్ స్టేషన్లో మరి నేరాల సంఖ్య ఎందుకు పెరగాలి? కోర్టుల్లో తగాదాలు కట్టలు గుట్టలు గుట్టలుగా ఉన్నవి, న్యాయాధిపతులు లేరు సమస్యలు పరిష్కరించడానికి. అందుకే సంవత్సరాలు పడుతున్నాయని న్యాయశాస్త్ర నిపుణులు చెబుతున్నారండి ఈరోజు. కనుక ఈ మనుషుల్లో ఉన్నది భక్తి అంటారా? ఆలోచించండి, భక్తి కాదండి, భక్తి ముసుగులో దయ్యం. కనుక మనిషి భక్తి భక్తి అని అనుకుంటున్నాడే తప్ప ఆ భక్తి వెనక ఉన్న ఆ శక్తి, అది దయ్యమా దైవమా అన్నది ఈ సమాజానికి అవసరం తెలుసుకోవటం. అందుకే పిడి సుందర్రావు
మరో అపురూపమైనటువంటి ఘట్టాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాడు. అదే దయ్యం. ఇకపోతే చిన్ననాటి నుంచి పిల్లల్లో దేవుని భక్తిని పెంచడానికి బదులు ఈనాటి సమాజంలో చూస్తే తల్లి కూడా తన కనుకున్న బిడ్డని ఒక అన్నం ముద్ద ఆ బిడ్డ నోట్లో పెట్టాలి అంటే అదిగో బూచి అంటుంది. ఎన్ని చెప్పినా మారాన్ చేసే ఈ బిడ్డ బూచి అన్న మాటకు నోరు తెరుస్తాడు. అన్నం పెడుతుంది తల్లి, అన్నాన్ని మింగిస్తుంది బిడ్డకి. అంటే తన బిడ్డ అన్నం తిని ఆరోగ్యవంతుడు కావాలి అంటే బూచి పేరే చెప్పాలా? చెప్పాలి మరి. ఈరోజు ప్రపంచంలో దాని పరిస్థితి అంత ఎత్తులో ఉందనటంలో మరి ఆలోచించండి, దాని ప్రభావం ఈ ప్రపంచంలో ఎంత ఉందో. ఇకపోతే దేవుని పిల్లలారా, ఓ బొద్దింకను చూస్తే భయపడతాడు, ఒక ఏకం చూస్తే భయపడతాడు మనిషి. పాము, తేలు, ఏ జంతువును చూసినా భయపడతాడు. కానీ ప్రపంచంలో భయపడని ఒకే ఒక శక్తి దేవుడండి. దేవుడంటే భయం లేదు. మనిషికి దేవుడంటే భయం లేదండి. పురుగుకు భయపడే మనిషి సాక్షాత్తు తన స్వరూపంతో చేశాడే మనుషుణ్ణి. ఆ మనుషుడు దేవునికి భయపడకపోవటం ఎంత విపరీతం అండి. మనిషి ఈ స్థితికి పతనం కావటానికి ఉన్న ప్రత్యేక కారణాలు తెలియచేయటమే ఈ ఎపిసోడ్లో, ఈ భాగంలో మీ ముందుకు వచ్చాను. దేవుని పిల్లలారా, దేవుడు ఎంత మహాశక్తిమంతుడో దయ్యం కూడా మహాశక్తి. కనుక దేవుడు, దయ్యము ఈ రెండింటి మధ్య ఉన్న తేడాని మానవాళి గుర్తించకపోతే మరి వాడు దయ్యములో ఉన్నారో దేవుళ్ళో ఉన్నారో అనేది వాళ్ళకి ఎలా తెలుస్తుందో మీరు చెప్పండి. అందుకే దయ్యాన్ని గురించిన పూర్తి వివరణ ఇచ్చిన ఏకైక గ్రంథం ఈ ప్రపంచంలో బైబిలేనండి. కనుక బైబిల్ చూడాలి. ఈ బైబిల్లో ఈ దయ్యాన్ని గురించిన వివరణిస్తూ తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి అని ఒక మాటను ప్రయోగించాడండి యెషయా గ్రంథం 14:12 తెలుసా మీకు? తేజో నక్షత్రమా, వేకువ చుక్క. ఇది కూడా స్టార్ అండి, మార్నింగ్ స్టార్, బ్రైట్ స్టార్. అబ్బా ఎంత గొప్ప సంగతి అండి. ఈరోజు మనం ఈ ప్రపంచంలో ఆటగాళ్లలోని స్టార్స్ అని చూస్తున్నాం. ఆటగాళ్ళు, పాటగాళ్ళు, వేటగాళ్ళు వీళ్ళల్లో మనం చూస్తుంటే ఎన్ని స్టార్స్ ఉన్నాయో చూడండి. సూపర్ స్టార్స్ ఉన్నారు, మెగాస్టార్స్ ఉన్నారు, మామూలు స్టార్స్ ఉన్నారు, అందరూ స్టార్లే. ఈ స్టార్ల్లో అన్నిటికంటే అతిపెద్ద స్టారు ఇదేనండి. అందుకే దేవుడు దీన్ని వేకువ చుక్క అన్నాడండి, తేజో నక్షత్రమా అన్నాడండి. అంటే పాపాన్ని నేర్పించటానికి, పాపపు ప్రభావాన్ని మానవాళిలో ఉంచటానికి, మానవుని గతి తప్పి తిరగటానికి, తినటానికి, ఆడటానికి, సుఖించటానికి, కేవలం బ్రతకటానికి మాత్రమే బ్రతుకని నేర్పించిందండి ఈ స్టారు. ఇలాంటి స్టార్ గురించి మీరు తెలుసుకోవటం ఎంతైనా అవసరం. ఆ స్టార్కు మేము పెట్టే పేరు, బైబిల్ ఇచ్చే నామకరణం దయ్యం. ఇకపోతే ఈ దయ్యం గురించి బైబిల్లో రాయబడిన ఒక అపురూపమైనటువంటి మాట ఉందండి. ఎఫ్సి పత్రిక 6:10 నుండి 13 వరకు అండి. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండు. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎందుకనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధులకు లోక నాదులు, ఆకాశమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అంటున్నాడండి బైబిల్లో. అంటే దయ్యము వెనక ఎంత శక్తివంతమైన బలం ఉన్నదో ఒకసారి చెప్తున్నాడండి. దయ్యము వెనక ఎంత శక్తివంతమైనది అంటే మనము పోరాడున్నది శరీరులతో కాదు. దయ్యం అనగానే శ్మశానంలో ఆడదాని వేషంలో తెల్ల చీర కట్టుకొని జుట్టు విరబూసుకొని నోటంట నిప్పులు కొక్కుతుందన్న బేతాళ కథలలోని దయ్యాలు కావుండో ఇవి. వీటికి శరీరాలే ఉండవు. మనిషి కేవలం మానవుడు ఊహించటానికి కథలు రాశాడే తప్ప దయ్యం అంటే ఎలాంటిదో ఈ మానవాళికి తెలియదండి. ఎందుకంటే తెలియని అనేకులు ఈరోజు ప్రపంచంలో అసలు దయ్యాలు ఎక్కడున్నాయండి అంటున్నారండి అమాయకులు వాళ్ళు.
వాళ్ళకు దయ్యాలు రూపాలను బట్టి దయ్యాలు అనుకుంటున్నారే తప్ప రూపం లేని దయ్యాలు ఆకారాలు శరీరాలు లేని దయ్యాలు ఎంత భయంకరంగా ఉంటాయో వీడు తెలుసుకోలేరండి. అదే బైబిల్ అంటుందండి. మనము పోరాడున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అంటున్నాడండి. ఈ మహాశక్తి, ఈ మహాశక్తులు దాని వెనకున్న బలంలో తనకున్న బలంలో ఎంతమంది ఎన్ని అధికార వర్గాలు ఉన్నాయో చెబుతున్నాడు చూడండి. ప్రధానులు ఉన్నారట, అధికారులు ఉన్నారట, అంధకార సంబంధముగా లోక నాదులు ఉన్నారట, ఆకాశమందున్న దురాత్మల సమూహాలే మానవాళిని ఆవహించి తప్పుదారిని పట్టిస్తున్నాయని చెబుతున్నాడండి దేవుడు. అలాగే సాతానికింత మహాసైన్యం ఉంటే ఒక్కసారి దేవుడి వైపు మనం చూద్దామండి. దేవుడు కూడా తనకున్న బలాన్ని ఎలా చెబుతున్నాడో ఒకసారి ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు అండి. ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులు అధికారులు అంటున్నాడండి. ఇకపోతే దేవుని దగ్గర కూడా అధికారులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు అని చెబుతూ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో ఇంకెవరున్నారో ఒక్కసారి మీ బైబిల్ ఇప్పి చూడండి. ప్రకటన 5వ అధ్యాయం 11వ వచనంలో నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవహించి ఉన్న అనేక దూతల స్వరము వినబడును, వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను అంటున్నాడండి. లోకనాథులు, ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధముగు మరి దురాత్మల సమూహాలు ఆకాశ మండలమందు ఉన్నవి దయ్యానికి సైన్యాలుగా అని చెబితే దేవునికి కూడా ఇలాంటి మహాసైన్యాలే ఉన్నట్టు కనబడుతుందండి. ఒక తేజో నక్షత్రము, ఒక వేకువ చుక్కగా దేవుని చేతే పిలువబడిన ఒక మహాశక్తి దేవునితో యుద్ధానికి దిగిందంటే మీరు నమ్ముతారా? సాక్షాత్తు దేవునితో యుద్ధానికి దిగిందండి. ఇది దేవుని దేవునిపై సమర శంఖాన్ని పూరించింది. ఎక్కడో తెలుసా, మొదట ప్రపంచ యుద్ధం భూమి మీద జరిగిందండి. కానీ దేవునికి దయ్యానికి మధ్య జరిగిన మహాసంగ్రామం పరలోకంలో జరిగింది అంటున్నాడండి బైబిల్లో. అది ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం నుంచి 12వ వచనం వరకు రాయబడిందండి. ఈ మహాసైన్యాలు, ఈ రెండు బలమైన శక్తుల మధ్య ఒకటి దేవుడు, రెండు దయ్యం. వీటి వెనుకున్న ప్రధానులు, అధికారులు, పెద్దలు, కోటాను కోట్ల దురాత్మల సమూహాలు, కోటాను కోట్ల దేవదూతల సమూహాలు, ఈ రెండు మహాశక్తులు పరలోకంలో యుద్ధం చేస్తే ఏం జరిగిందో 7వ వచనం నుంచి చూడండి. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ గడసర్పముతో దాని దూతలతో యుద్ధము చేయగా గెలువలేకపోయిన అపవాది పరలోకమందు స్థలము లేక సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదిగా సాతానుగా పిలువబడు ఆది సర్పమైన మహాఘట సర్పము దాని దూతలను భూమి మీద పడద్రోయబడి అందువలన అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై భూమి మీద గల దేవుని కుమారులైన మన యుద్ధకు దిగివచ్చి ఉన్నాడు అంటున్నాడు. చూసారా, ఇక దేవునితో పోరాడలేని ఈ దుష్టశక్తి, దాని సైన్యాలు దేవుని స్వరూపాలైన మానవాళిపై విరుచుకుపడ్డాయి అంటున్నాడు. మన మీద ఎందుకండి కక్ష? మనము దేవుని కుమారులం గనుక, దేవుని స్వరూపమందు చేయబడిన దేవుని కుమారులమైన మనము దేవుని యొద్దకు చేరకుండా దేవునికి కడుపు కోత విధించాలన్న కక్షతో, పగతో, విరోధంతో దేవుని పిల్లలమైన మనపై అనగా భూమండలం మీదకి వచ్చింది. తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని, ఆ పదం చూడండి బైబిల్లో, తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై అపవాది మీ యొద్దకు దిగవచ్చి ఉన్నాడు అంటున్నాడు. మొదటి పేతురు 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. మొదటి పేతురు 5వ అధ్యాయము 8వ వచనం, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు అంటున్నాడు. చూడండి, అక్కడ మీ విరోధి మనకు విరోధటండి. దీని వెనుక చాలా ఫ్లాష్ బ్యాక్ ఉందండి. ఇదంతా మరి మీకు తెలియాలి. మీ విరోధి అయిన అపవాది మనకు విరోధం ఏంటండి? దేవునితో విరోధం పొందినటువంటి అపవాది, ఆ తేజో నక్షత్రము వేకువ చుక్కగా పిలువబడిన అది, ఆ దుష్టశక్తి మనకి విరోధం, మనకి మనతో విరోధమట, మనకి విరోధట. అవును, దేవుడు మహాలోకంలో సింహాసనాసీనుడై
తన సింహాసనాన్ని తన పిల్లలకు, తన లోకాన్ని తన పిల్లలకైనా మనకు ఇవ్వాలనుకున్నాడే, అదండి అతను చేసిన తప్పు అనుకుందది. ఆ సింహాసనం కోసమే, ఆ అధికారం కోసమే అది మరో సింహాసనాన్ని స్థాపించాలని ఆశపడిందండి. కనుక ఆ సింహాసనం మీదకు మనం వెళ్లకుండా, ఆ దేవుని పిల్లలుగా భూమి మీద మనం బ్రతకకుండా, దైవ స్వరూపాలుగా మనం మారకుండా, దయ్యాలుగా మారిపోవాలని దుష్ట శక్తులన్నింటినీ మన మీద క్రోడీకరించి మనుషులను దయ్యాలుగా మార్చిందండి. ఈరోజు దయ్యం అనగానే ఆ నోట్లో రెండు పెద్ద దంతాలు, భయంకరమైన కళ్ళు, భయంకరమైన ముఖరూపం కాదండి దయ్యం అంటే. మనిషి బయటకు పెద్ద మనిషిగా చలామణవుతూ క్రూరంగా మారిపోయి ఒక భయంకరమైన ఈ ప్రపంచ నియంత హిట్లర్ దయ్యం కాదంటారా మీరు? ఎన్ని లక్షల మంది ప్రాణాలను తీశాడు, ఎంతమంది గర్భిణీ స్త్రీల పొట్టలను చీల్చాడు, ఆలోచించండి. వీడు దయ్యం కాదా? ఇలా ప్రపంచంలో తను ఇరుగువానికి పొరుగువానికి ఆపద తలపెట్టిన వారందరూ దయ్యాలు కాదంటారా? కల్తీ ఆహారాన్ని కల్తీ చేసే వీళ్ళంతా దయ్యాలు కాదంటారా? మోసాలు చేసి, ఘోరాలు చేసి, మానభంగాలు చేసి ఈ మానవాళి సమాజంలో ఉన్న వాడు దయ్యం కాదంటారా? కోట్లాది రూపాయలు ప్రజా ధనాన్ని దోచుకుంటున్న అనేక మంది నాయకులున్న ఈ దేశంలో వాడు దయ్యాలు కాదంటారా? దయ్యం అనగానే శ్మశానంలో నిప్పులు కొక్కుతూ ఎండిన చెట్టు మీద కూర్చున్నది దయ్యం అనుకుంటుందండి ఈ అమాయక ప్రపంచం. ఎవరు దయ్యం? ఎవరు? రెండో ప్రపంచ యుద్ధ కాలంలో భయంకరమైన మారణాయుధమైన అణుబాంబును కనిపెట్టిన తరువాత అది ఏ మహాసముద్రంలోనో ప్రయోగించి లేదా ఏ ఎడారిలోనో ప్రయోగించవలసిన అమెరికా, ముక్కు పచ్చలారిన అమాయకులని పిల్లలు తెల్లవారే స్కూలుకు వెళుతున్నప్పుడు ఎందరో ఉద్యోగులు స్త్రీ పురుషులు తమ తమ విధులు నిర్వహించి తెల్లవారే లేచి ఏ పాప మెరుగని ఆ జపాన్ హిరోషిమా నాగాసాకి మీద ప్రయోగింపబడినటువంటి అణుబాంబుతో లక్షలాది మంది ప్రజలు మట్టి కలిసిపోయారే, ప్రయోగించిన వాడు దయ్యాలు కాదంటారా? దయ్యం అంటే ఏదో రూపాన్ని ఊహించుకొని కథలు చెప్పుకొని మీకేం తెలుసండి దయ్యాలు గురించి? బహు క్రోధము గలవాడే వాడు మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు అంటున్నాడు. యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు ఆ దయ్యపు మాయలు బయట పెట్టడానికే. మనిషిలో ఉన్న దయ్యాన్ని బయటకు చూపించి, మనిషిని వేధిస్తున్న దయ్యాన్ని బయటకు తీసుకొచ్చి సమాజం ముందు నిలబెట్టాలనేనండి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన ప్రబోధించే మహామాటలు, ఆయన ప్రబోధించే మహాజ్ఞానం ఈ మానవాళికి ఇంకా ఎక్కటం లేదండి. 2000 సంవత్సరాల క్రితం రాయబడిన లోకా సువార్త అనే పుస్తకంలో, కృత నిబంధనలు 4:5-6 చూడండి బైబిల్లో. ఈరోజు మీకోసం నేను ఈ బైబిల్లో ఈ సంగతి చెప్పటం లేదు. ఈరోజు రాయబడిన మాట కాదండి ఇది, ఎప్పుడూ రాయబడిన మాట. ఆ మాటలో లోకా 4:5-6 4:5-6 చూడండి. అపవాది యేసును తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి యేసు ప్రభు దగ్గరికే వచ్చిందండి. లోకమంతటినీ చూపించిందండి, భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో చూపించి అంటున్నాడు చూడండి. ఆలోచించారా? ఆలోచించండి ఒక్కసారి. టెక్నాలజీ డెవలప్ కాని ఆ రోజుల్లో, ఇంత ఎత్తుకు టెక్నాలజీ నెట్వర్క్ డెవలప్ కాని ఆ రోజుల్లో ఒక నిమిషాలను ప్రపంచం అంతటినీ చూపించగలిగింది అంటే దాని దగ్గర ఎంత సత్తా ఉంది. యేసు ప్రభుకు ఒక నిమిషంలో ప్రపంచాన్ని చూపించి, రాజ్యముల గొప్పతనాన్ని చూపించి, ఈ అధికారమంతా ఈ రాజ్యముల మహిమ యేసుక్రీస్తు నీకు ఇస్తాను, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదును వానికిత్తును. యేసు నీవు నాకు మృక్కుతివా, ఇదంతయు నీదగునని చెప్పాను. 2000 సంవత్సరాల క్రితం మానవాళికి పట్టిన దయ్యాన్ని వదిలించటానికి సమరానికి సిద్ధపడి ఉపవాసం ఉండి 40 దినాలు కొండ దిగుతున్నప్పుడు దయ్యము యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి తనకు నమస్కరించమంటుంది పాదాలకి. ఆలోచించండి, అది నాకు అప్పగింపబడి ఉన్నది అంటున్నాడు. ఈ అధికారం అంతా నాకు అప్పగింపబడి ఉన్నది. నీ ప్రజలైనయ్యా నాకు పట్టం కట్టారు, నీ ప్రజలైనయ్యా నన్ను దేవుడు అంటున్నారు. చూడండి దాని ఆలోచన. అందుకే యేసుక్రీస్తు ఏమంటున్నాడో ఒక్కసారి చూడండి. యోహాను సువార్త 14:30-31 ఈ దయ్యాన్ని గూర్చి యేసుక్రీస్తు ఇచ్చిన వివరణ ఏంటో ఒక్కసారి చూడండి. ఇంకను నేను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చిచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు, లెండి ఇక్కడ నుండి వెళ్ళుదము అంటున్నాడు.
ఈ లోకాధికారి వస్తున్నాడు అన్నాడు. లోకాలను కలుగచేసి మాట అయిన దేవుడు, వాక్యమైన దేవుడు. ఆది యందు వాక్యముడను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెనన్న ఏ యేసుక్రీస్తును గురించి బైబిల్లో వ్రాయబడిందో ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మానవాళి మధ్యకు వచ్చిన ఆ యేసు స్వామిని. లోకాలను కలుగ చేసిన మాట మాట అయిన దేవుణ్ణి, వాక్యమైన దేవుణ్ణి యేసుక్రీస్తును సవాలు చేసింది. ఎందుకయ్యా ఈ మానవాళిని నమ్మించగలవా నీవు? నా క్రింద ఉన్న లేక నా కబంధ హస్తాలలో చిక్కుకుపోయిన ఈ ప్రపంచాన్ని నువ్వు విడిపించగలవా? రాజ్యల కాంక్షలతో, ధన మాయలో, వేష భాషలలోని దోషాలతో, పాపాలతో, అక్రమాలతో, అన్యాయాలతో నిండిపోయిన ఈ ప్రపంచాన్ని నువ్వేం కాపాడగలవయ్యా? నేను తలచుకుంటే వాళ్ళ చేతే నిన్ను సిలువకు అప్పగించి చీకొట్టించగలను అన్నట్టుగా సవాలు చేసింది. యేసుక్రీస్తుకి ప్రపంచం వాళ్ళు, ఈ ప్రపంచ మానవాళి ఇచ్చిన గౌరవ పురస్కారం ఆ సిలువే. యేసునే చంపించింది సిలువలో, అదే మనుష్యుల చేత. ఆలోచించండి, ఈ ప్రపంచానికి దెయ్యం పట్టలేదంటారా మీరు? ఎవరిని బ్రతకనిచ్చిందండి? నిస్వార్థంతో ఈ భారతదేశానికి స్వాతంత్ర స్వేచ్ఛావాయువులు తీసుకొచ్చిన మహాత్మా గాంధీని బ్రతకనిచ్చిందా? ఆలోచించండి, ఈ ప్రపంచంలో మంచివాణ్ణి హతమార్చడమే ధ్యేయంగా పెట్టుకుంటున్న అనేక మంది ఈరోజు మనం వార్తాపత్రికల్లో వాళ్ళ గురించి మనం వింటున్నాం. వీళ్ళందరికీ దయ్యాలు పట్టలేదు అంటారా? ప్రపంచ చరిత్రలో ఎందరో మహానుభావులు హతమార్చబడ్డారు. ఎలా అనుకున్నారు? దయ్యము పట్టిన వారి వలన. ఆలోచించండి, ఈ లోకాధికారి యేసు అంటున్నాడు వాళ్ళని లోకాధికారి అని, వాడిని దయ్యాన్ని, దయ్యము ఈ లోకాధికారి. అందుకే ఈరోజు ప్రపంచంలో ఎక్కడ మానవాళ్ళని మనం చూసినా వాళ్ళకి తీరిక లేదండి. దేవుని గురించి వినటానికి కానీ, దేవుని గురించి బ్రతకటానికి కానీ, దేవుని గురించి మాట్లాడడానికి కానీ వాళ్ళకి ఖాళీ లేదు. దేవుళ్ళ మధ్య పోరాటాలను కలిగించింది, అనేక మంది దేవుళ్ళని పుట్టించింది, తనే దేవుణ్ణని ప్రపంచాన్ని నమ్మించింది. అందుకే బైబిల్లో ఒక మాట ఉందండి, దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దానినంతటినీ ఎదిరించుచు, దానంతటికి పైగా వాడు ఎవడు? దయ్యం. దానంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తానే దేవుడినని తన్ను కనపరుచుకొనుచు, దేవుని ఆలయములో కూర్చుండును అని వ్రాయబడిందండి. అక్కడ దేవుని ఆలయాల్లో కూర్చుంది, దైవమై కూర్చుంది, దేవుడై కూర్చుంది, కోట్లాది మంది మనుష్యుల పూజలు అందుకుంటుంది, నిత్య ఆరాధనలు అందుకుంటుంది. అంతవరకు ఎందుకండి? ఒక్కసారి క్రైస్తవుల గురించి ఆలోచిద్దాం. యేసు రక్తం చెబితేనట దయ్యం పారిపోద్దట, యేసు రక్తమే జయ్యి అంటేనట దయ్యాలు పారిపోతాయట. దయ్యమే యేసు దగ్గరకు వచ్చి సవాలు చేసి సమాజాన్ని, ప్రపంచాన్ని నీకు అర్పిస్తాను, నాకు పాదాలకు నమస్కరించమని చెబితే ఈ కాపర్లు వీళ్ళేనండి బోధకులు, బైబుల్ తెలియని అమాయకులు వీళ్ళంతా. వీళ్ళు అంటున్నారు ఈరోజు యేసు రక్తం జయి చెప్పితే దయ్యం పారిపోద్దంటున్నారు. వీళ్ళకి తెలుసా అండి దయ్యం గురించి? క్రైస్తవుడు బైబిల్ చదువుతూ బైబిల్లో దయ్యాన్ని గురించిన బొరుసు, బొమ్మా బొరుసు, బొరుసు గురించిన వివరణ మహావేద గ్రంథమైన బైబిల్లో వ్రాయబడితే ఎన్నడూ చదవని ఈ క్రైస్తవ భక్తుడు యేసు రక్తం జయ అని చెప్పినంత మాత్రాన దయ్యాలు పోతాయని అమాయకులు నమ్మించిన ఈ దొంగ, వాడికి పట్టలేదా దయ్యం? ఆలోచించండి, దేవుని ఆలయాల్లో కూర్చుండలేదా దయ్యాలు? ఈరోజు ఈ ప్రపంచంలో జరుగుతున్న మరణకాండ యుద్ధాలు ఆలోచిస్తే దేవుళ్ళ పేరటేనండి సిగ్గు సిగ్గు. ఆ దేవుళ్ళ పేరటేనండి యుద్ధాలు, యుద్ధాలు దేవుళ్ళ పేరట. దేవుడు యుద్ధాలు చేయమన్నాడా? దేవుళ్ళు నరుక్కోమన్నారా? దేవుడు చంపమన్నాడా? అందుకే యేసుప్రభు ఒక మాట అన్నాడండి, యోహాను సువార్త 16:1-2 చదివితే, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాననుకునే కాలము వస్తుందిరా అని చెప్పాడండి యేసుక్రీస్తు. మిమ్మును చంపేవాడు తాను దేవునికి సేవ చేస్తున్నానని అనుకునే కాలం
విమానాలతో కత్తులతో మరణ ఆయుధాలతో సాటి మానవాళిని చిత్రహింసలు చేస్తూ హతమారుస్తూ సర్వనాశనానికి నడిపిస్తున్న ఈ మానవాళిని ఒక్కసారి చూడండి, ఆ దొంగలను, ఆ దేశ ద్రోహులను, ఆ ఉగ్రవాదులను వాళ్ళకి పట్టలేదా దయ్యం? వాళ్ళ దయ్యాల్ని ప్రపంచంలో ఏ భక్తులు వదిలించగలడండి? జ్వరాన్ని తీస్తాను, తలనొప్పి తీస్తాను, రోగాన్ని తీస్తాను, ప్రార్థన చేస్తానని చెప్పిన ఈ భక్తులందరూ ఏమయ్యారండి ఈ ప్రపంచం మీదకు వస్తున్న విపత్తును చూసి? ఎంతమందికి పట్టింది దయ్యం? ఎంతమందిని నాశనానికి నడిపిస్తుంది దయ్యం? ఈ దయ్యానికి ఉన్న రూపం ఏది? అందుకే బైబిల్ చెప్పింది, మనము పోరాడునది శరీరులతో కాదు. భగవంతుడా, ఇదిగో నీ కార్యక్రమాన్ని చేస్తున్నాను ఓ అని విమానం మీద పోయి అంతస్తుల భవంతులను గుద్దుతూ కూలుస్తూ ఉంటే అది భగవంతుని సేవ అంటున్నాడండి ఆ భక్తుడు. వాడికి పట్టలేదా దయ్యం? ప్రతిరోజు బైబుల్ చదువుతూ బైబుల్లో ఏముందో తెలియని నీకు పట్టలేదా దయ్యం? నువ్వు రెండా మూడా లేక మారా మాదిగా అని క్రైస్తవుల మధ్య పోరాటాలను బిగింపచేసి ప్రభుత్వాన్ని ఈరోజు గడగడలాడిస్తున్న ఈ కులతత్వానికి పట్టలేదా దయ్యం? దయ్యం అంటే ఏంటో ఇంకా మీకు తెలియాలి. వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. నమస్తే.